సంక్రాంతి నుంచి ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి వల్ల అన్ని రంగాల వాళ్లు ఇబ్బందులు పడ్డారని, వ్యవస్థలు క్రమంగా కోలుకుంటున్నాయని వెల్లడించారు. నెక్లెస్ రోడ్లో భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సహా పలువురు నేతలు పతంగులు ఎగురవేసి ఉత్సాహంగా గడిపారు. కరోనా మహమ్మారి నుంచి నూతనంగా వచ్చినటువంటి వ్యాక్సిన్ ద్వారా ప్రజల జీవితాల్లో నిజమైనటువంటి మార్పు రావాలి. ప్రపంచంలో 4 కంపెనీలు వ్యాక్సిన్ కనుగొంటే అందులో 2 కంపెనీలు ఇప్పటికే భారతదేశం నుంచి మరి కనుగొనడం జరిగింది. అందులో ఒక కంపెనీ మన తెలంగాణ హైదరాబాద్ నగరం నుంచి ప్రధానమంత్రి గారు స్వయంగా ఆ కంపెనీకి వచ్చి ప్రోత్సహించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. దేశంలో ఎవరైతే రైతుల జీవితాలలో కూడా ఈ సంక్రాంతి పండుగ నిజమైనటువంటి క్రాంతి తీసుకువచ్చే విధంగా ఏదో కొత్త చట్టాలు చేశారో, ఆ చట్టాల ద్వారా కూడా రైతుల జీవితాలలో సమగ్రమైనటువంటి క్రాంతి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. తెలంగాణలో కూడా అవినీతి లేనటువంటి, కుటుంబ పాలన లేనటువంటి, అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థ పరిస్థితులు తెలంగాణలో రావాలని, అప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి క్రాంతి అని చెప్పి కోరుకుంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా మరొకసారి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి, అందుకనే సంక్రాంతి మళ్ళీ మనల్ని అందరినీ కూడా గుర్తు చేస్తా ఉన్నది. పిండి వంటలు, నువ్వుల లడ్డు, బెల్లము, గారెలు ఇవన్నీ కూడా మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణానికి మన శరీరానికి రోగ నిరోధక శక్తులుగా ఉండేటువంటి ఈ యొక్క ఆహారపు అలవాట్లు మానుకొని పట్టణాల్లో ఏదైతే పాచిపోయిన తిండి పేరు వీళ్ళ కొత్తగా దాన్ని ఫాస్ట్ ఫుడ్ పేరు మీద పిజ్జా బర్గర్ పేరు మీద తిని ఏ రకంగా ఆరోగ్యాన్ని మనం ఇవాళ పాడు చేసుకుంటున్నామో, రోగ నిరోధ శక్తి ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కరోనా బాధితులు పట్టణాల్లో ఎక్కువగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పండుగ ద్వారా మరి కరోనా కొంతమందికి మరి చేతు చేసినప్పటికీ చాలామందికి కన్నువిప్పు జ్ఞానోదయం కలిగించింది. మన దైనందిక చర్యల్లో యోగా లాంటి వ్యాయామము, మన అలవాట్లు ఆహారపు అలవాట్లు ఆచారాల వివరాలు కూడా మార్చుకునే పరిస్థితి వచ్చింది.